పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవము గల నాయసయ నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇంతవరకు నీ రెక్కల చాటున మమ్ములను కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు దేవ మేము నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుస్తూ అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకునే గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీవు మా జీవితంలో చేసిన మేలును మేము మర్చిపోక ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా పూర్ణ హృదయముతో మా పూర్ణ మనస్సుతో నేను ఆరాధిస్తూ నీ సన్నిధిలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ చేయి పట్టుకొని నీవే మమ్ములను నడిపిస్తూ నీ రూపులోనికి మార్చమని ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా సదాకాలము నీతోనే నేను జీవించదను యేసయ్యా సదాకాలము నీతోనే నేను జీవించ

നന്നു ലേ പാപയ്യ പാപാലിപിയുണ്ട നീ പ്രേമോ इस या ऐषया ऐषया ईशया सदा कालमु नीतो नेनु जीवनुषया सदा कालमु नेनु సాక్షిగా నన్ను నిలిపావయ్యాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆచర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి

సదా కాలముం ని జీవించేదను ఎస్సయ్యా ను జివిం ఛేదను దేవా తన్రి దేవా నా సర్వం నీవయ్యా వఈయా ఉంటే నా కూచారు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించగన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించగన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించగన్ నా జీవమ నా స్నేహమా నిన్నారాధించదన్ ఆరాధించదన్ తండ్రివా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి రె నానందమా నీ ఒడిలో నాకు సుఖము వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చారదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చారదయ్యా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నా కూచాలు తండ్రి దేవా తండ్రి దేవా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటితేనె కన్నా నీ ప్రేమ మధురమయ్య తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖమో తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖమో తండ్రి దేవా తండ్రి దేవా నా నీవయ్యా నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా నీవయ్యా నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారా ജീവമ സ്നേഹമ നിന്നാധിച്ചവൻ നിയുട നാണമ നിന്നാരാധിച്ചവൻ നീവമ നേഹമ നിന്നാധിച്ചതീ ഒടിലോ നുസുഖമോ തൻവാ నీ ఒడిలో నాకు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడుతూ నిన్ను స్తుతించి నిన్ను కీర్తించే గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని అనేకమైన గొప్ప విషయాలు మీరు మాకు నేర్పించమని నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన వాక్య అంశం ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన అనగా దేవునితో సంభాషణ మన భావాలు మన ఆలోచనలు మన బాధలు మన భయాలు ఆయనతో పంచుకోవడమే ప్రార్థన ఈరోజు ప్రార్థన ఎలా చేయాలో తెలియక ప్రార్థనలకు జవాబులు ఎలా పొందాలో అర్థం కాక ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోయిన వారు ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారు లేకపోలేదు ఇంతకీ మనం ఎలా ప్రార్థిస్తే దేవుడు వింటాడు దేవుడు మన ప్రార్థన విన్నాడని మనకు ఎలా తెలుస్తుంది ఏ సమయంలో మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈరోజు జవాబులు చూద్దాం మొదటగా మనం ఎలా ప్రార్థన చేయాలి శిష్యులు ఏసయ దగ్గరికి వచ్చి ప్రభువ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పమని ఆయనను అడిగారు అందుకు ఏసయ్య మనం ఎలా ప్రార్థించాలో మన ప్రార్థనలో ఉండవలసిన అంశాలేంటో స్పష్టంగా తెలియజేశాడు ఏస నేర్పిన ఈ ప్రార్థన మనం ఎలా ప్రార్థించాలి అనే దానికి ఒక గొప్ప నమూనా లాంటిది మొదటగా మనం ఎవరికి ప్రార్థించాలి పరలోకమందున్న తండ్రికి అందుకే పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించాడు తండ్రికి మనము ప్రార్థించినప్పుడు కుమారుణ్ణి బట్టి తండ్రి మన ప్రార్థనలకు జవాబులు అనుగ్రహిస్తాడు వాస్తవంగా మనము దేవునికి ప్రార్థించడానికి గాని దేవుని దగ్గర నుండి జవాబులు పొందడానికి కానీ ఎటువంటి అర్హత లేనివారమే అయితే యేసుక్రీస్తుని బట్టి మనము తండ్రి సన్నిధికి ధైర్యముగా చేరగలుగుతున్నాము తండ్రి అని ఆయనను పిలవగలుగుతున్నాము కుమారుని నామమును బట్టి మనము ప్రార్థించినప్పుడు కుమారుణ్ణి బట్టి తండ్రి మన ప్రార్థనలకు జవాబిచ్చుటకు ఇష్టపడువాడై ఉన్నాడు ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం ఆ నామం పరిశుద్ధపరచబడాలని అనేకులు ఆ నామాన్ని బట్టి ప్రార్థించి ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవాలని రెండవదిగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఏసుక్రీస్తు మనుష్యులందరి కొరకు శిలువలో తన రక్తము కార్చి తన ప్రాణాలర్పించాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఎవరైతే ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని విశ్వసిస్తారో ఎవరైతే ఆయన నామమును బట్టి ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారు గనుక ఆయన నామము ప్రతి చోట ప్రకటింపబడాలని ఆయన నామాన్ని బట్టి ప్రార్థించి అనేకులు రక్షింపబడాలని మనము ప్రార్థించే వారమై ఉందాం మూడవదిగా దేవుని రాజ్యం రావాలని అనేకులు ఆ రాజ్యంలో వారసులుగా ఉండాలని యుగయుగాలు దేవునితో పాటు నివసించాలని ఆయన రాజ్యమును గూర్చి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఈ లోకము తాత్కాలికమైనది ఈ లోకములో మనము యాత్రికులముగా జీవిస్తున్నాము ఏదో ఒకరోజు ఈ లోకయాత్రను ముగించి మనము వెళ్ళిపోవాల్సిందే అయితే మనము ఎక్కడికి వెళ్తామనేది అతి ప్రాముఖ్యమై ఉన్నది ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని దేవుని మార్గంలో నడుస్తూ దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నట్లయితే అతడు దేవుని రాజ్యంలో ఉంటాడు అలా కాకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకాశలను అనుసరించి నడుచుకునే వారు శిక్షకు పాత్రలుగా ఉంటారు గనుక ఈ లోకంలో దేవుని రాజ్యం కట్టబడటమును గూర్చి అనేకులు ఆ రాజ్య వారసులవ్వడమును గూర్చి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము నాలుగవదిగా దేవుని చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లుగా భూమి మీద కూడా నెరవేరాలని మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఆయన చిత్తం నెరవేరాలని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చాడు తండ్రి చిత్తానికి సంపూర్ణముగా తనను తాను అప్పగించుకున్నాడు మనుషులందరి పాపములను తన మీద వేసుకొని మనుషులకు రావలసిన శిక్షను మనుషుల స్థానంలో ఆయన భరించాడు ఇప్పుడు ఏ ఒక్కరూ శిక్షను పొందవలసిన అవసరం లేదు యేసుక్రీస్తు చేసిన సిల్వ త్యాగాన్ని విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే చాలు వారు శిక్ష నుండి తప్పించబడతారు ప్రతి ఒక్కరూ రక్షింపబడి శిక్ష నుండి తప్పించుకోవడమే తండ్రి చిత్తమై ఉన్నది గనుక ఆయన చిత్తము ఈ లోకములో నెరవేర్చబడాలని ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఐదవదిగా మనకు కావలసిన ప్రతి అవసరతను అక్కరను ఆయనతో చెప్పుకొని అవి తీర్చమని ఆయనను అడగవలసిన వారమై ఉన్నాము దేవుడు మన ప్రతి అవసరతను అక్కరను తీర్చుటకు చాలినవాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనము విశ్వాసముతో అడిగితే అద్భుత కార్యములు చేయుటకు ఆయన ఇష్టపడువాడై ఉన్నాడు మోష్య ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపి అద్భుత రీతిగా తన ప్రజలను పోషించాడు యహోశివ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రుడిని సైతం ఒక నాడెల్లా నిలిపివేశాడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మార్పులేనివాడు విశ్వాసముతో మనము ఆయనకు ప్రార్థిస్తే మన ఊహ కందనంత అద్భుత కార్యములను మన జీవితంలో జరిగించుటకు ఆయన చాలినవాడై ఉన్నాడు గనుక మనము మన ప్రతి సమస్యను ఆయనతో చెప్పుకొని విశ్వాసముతో ప్రార్థించి ఆయన దగ్గర నుండి జవాబులు పొందుకుని వారమై ఉందాం ఆరవదిగా మన రుణస్థులను మనము క్షమించిన ప్రకారము మన రుణములను క్షమించమని క్షమించే గొప్ప మనస్సు మనము కలిగి ఉండులాగున సహాయము దయచేయమని ఆయనను అడగవలసిన వారమై ఉన్నాము దేవుడు మనము చేసిన ప్రతి పాపాన్ని క్షమించాడు దేవుని క్షమాపణ పొందుకున్న మనము మన చుట్టూ ఉన్నవారిని మన సహోదరులను కూడా క్షమించేటటువంటి గొప్ప మనస్సు కలిగి ఈ లోకంలో జీవించాలి మనము హృదయపూర్వకంగా మన సహోదరులను క్షమించకుండా దేవుని క్షమాపణను మనం ఆశించడంలో ఎటువంటి ఉపయోగము లేదు ఒకరోజు పేతురు ఏసయ్య దగ్గరికి వచ్చి ప్రభువ నా సహోదరుడు నాయడల తప్పిదము నేను నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడుమారుల మట్టుక అని అడిగిను అందుకు యేసు అతనితో ఇట్ల నేను ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓడ్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాడి తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓడ్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనెను గాని వాడు ఒప్పుకనుక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని దాసుని కరుణింపవలసి గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణిని అప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను ప్రియులారా దేవుడు క్షమించే మనస్సు కలిగి ఉన్నట్టుగా ఆయన పిల్లలమైన మనము కూడా క్షమించే మనసు కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన సత్యం దీన్ని పాటించకపోతే మనం ఎదుర్కొనే నష్టం కూడా చాలా తీవ్రంగా ఉంటుందనే విషయం గమనించాలి ఏడవదిగా మనము శోధనలో ప్రవేశించకుండానట్లు దుష్టుని నుండి తప్పించమని ప్రతి కీడు నుండి విడిపించమని ఆయనను అడగవలసిన వారమై ఉన్నాము ఈ లోకములో మనము నివసిస్తున్నప్పుడు ఎన్నో శోధనల గుండా శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది అయితే మనము ఆ శోధనల్లో శ్రమల్లో చిక్కిపోకుండా సాతాను చేతికి దొరకకుండా దేవుని కాపుదల కోసం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో మనలను దాచుటకు ఏ అపాయము సంభవించకుండా మనలను కాపాడుటకు చాలినవాడై ఉన్నాడు దావిదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను అని ప్రియులారా మనము దేవునికి చెందిన వారమైతే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నా ఆ దేవుని కాపుదల ఎల్లవేళలా మనకుంటుంది గనుక మనము భయపడవలసిన పని లేదు మన ప్రతి పరిస్థితిని ఆయన కప్పగించి విశ్వాసముతో ముందుకు వెళుతూ ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉందాం మనము ఎలా ప్రార్థించాలి అనే దానికి చెప్పిన ఈ ఏడు అంశాలను జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు దేవునికి ప్రార్థించి వారమై ఉందాం ఎప్పుడైతే మనము చేసిన ప్రార్థనను దేవుడు వింటాడో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందో అప్పుడే మన హృదయంలో గొప్ప సమాధానాన్ని నెమ్మదిని అనుభవిస్తాము మన భారము తొలగించబడిన అనుభూతిని పొందుకుంటాము ఏ సమయంలో మనము ప్రార్థించిన ఏ భంగిమలో మనము ప్రార్థించినా దేవుడు మన ప్రార్థన వింటాడు మన బాహ్య స్థితిని బట్టి కానీ మన మాటలలోని కూర్పును బట్టి కానీ మన స్థాయిని బట్టి కానీ కాదు కానీ మన హృదయ యథార్థతను బట్టియే దేవుడు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు గనుక యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరి ఆయనకు ప్రార్థించు వారమై ఉందాము ఏసయ్య నేర్పిన ఈ ప్రార్థన నమూనాను బట్టి మీ ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటారని ప్రతిరోజూ దేవునికి ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు అందించబడిన వాక్యం మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది అన్నవారు ఇక నుంచి ప్రతిరోజు నేను ప్రార్థిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రార్థన చేయడం ఎలాగో ప్రార్థనలకు జవాబులు పొందడం ఎలాగో నీవు మాకు నేర్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు చెప్పిన అంశాలను జోడించి ప్రతిరోజు నీకు ప్రార్థించే వారముగా ఎక్కువ సమయం నీతో గడిపే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుతూ మా ప్రతి ప్రార్థనలకు నీ దగ్గర నుంచి జవాబులు పొందుకొనుటకు కృపచూపమని అద్భుతాలు ఆశ్చర్య కార్యములను మీరే మా జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్